हेलो फ्रेंड्स, मनम इवाल्टि वीडियो भारत देश क्रीडा रंग में मोदटि महिलल जाबिता की संबंधी वीडियो चेस्तुन्नानंडि। इदि फ्यूचर लो वच्चे अन्नी एग्जाम्स की अन्नी प्रति एग्जाम की उपयोगपड़ता है। काबट्टी वीडियो एंड वरकु चूडंडि, मीकु नच्चिते लाइक चेसि शेर चेसि अंड एंत वरकु मन चानल एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनि पक्कन वच्चे बेल ऐकान एक्टिवेट चेसुकोंडि। ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే కోసం కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఒకటి చూసుకుంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద, సో ఓన్లీ ఇది ఫిబ్రవరి 1, 2 తారీఖులు మాత్రం అవైలబుల్ ఉండబోతుంది. ఎవరైనా సరే 10 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 2 మంత్ సబ్స్క్రిప్షన్ ఉండబోతుంది. అదేవిధంగా సో ఇదే విధంగా 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అయితే ఉండబోతుంది. ఆ తర్వాత బ్యాచ్ కోర్సులు చూసుకుంటే లక్ష్మణి పేరుతో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఏపీఎస్సీ అండ్ తెలంగాణకి సంబంధించి బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2 ఫిబ్రవరి స్టార్ట్ కాబోతుంది 4 గేట్ల ద్వారా. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. ఏపీఎస్సీ వాళ్ళు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్, ఇది వచ్చేసి 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎంటైర్గా మనకి కరెంట్ అఫేర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్స్లో డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్మి ఎనీథింగ్ పేరుతో సో డిస్కషన్ ఆన్ లోక్పాల్ లోకయుక్త మీద 1 ఫిబ్రవరి 7 పిఎంకి సో బాలకృష్ణ మండపాటితో మనకి స్పెషల్గా ఇంట్రాక్షన్ ఉండబోతుంది. అదేవిధంగా మనకి గ్రూప్ 4 మార్దాన్ ఉందండి. ఇది ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో చేరిన వాళ్ళకి మీరు ఈ గ్రూప్ 4 ఉద్యోగం సంపాదించడానికి బాగా వెసులుబాటు ఉంటుంది. చాలామంది ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఇది ఫిబ్రవరి 2, 7 ఏఎంకి ఉండబోతుంది. ఇది తర్వాత వచ్చేసి నెక్స్ట్ మార్దాన్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సీజన్ అండి. ఇది ఎవరైతే స్టూడెంట్ రీజనింగ్ మీద డౌట్స్ ఉందో వాళ్ళకి వచ్చేసి ఎస్ గోరీ మహమ్మద్ అండ్ మహమ్మద్ అబ్దుల్ ఇసాక్ గారు 3 ఫిబ్రవరిన స్పెషల్ ఎడ్యుకేటర్ సెషన్ తీసుకుంటున్నారు. అందులో మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫేర్స్ సంబంధించి సో ఫిబ్రవరి 5, 7 ఏఎంకి మొత్తం జనవరికి సంబంధించిన కరెంట్ అఫేర్స్ మీద వీళ్ళు డిస్కషన్ చేస్తారు మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని లిమిటెడ్ అండి, బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి, మొత్తం సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఇందులో 1 మంత్ సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు అండి, కానీ కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను EDU TUC 10 అనే ఈ కోడ్ కానీ మీరు వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఏ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీద అయినా సరే మీకు డబ్బులు తగ్గుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మనం చూసుకుంటే ఇది పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్ఎస్సీలో కావచ్చు, అండ్ అదేవిధంగా మనకి ఏపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్లు అన్నింటిలో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎండ్ వరకు చూడండి, పెద్ద ఎక్కువ ఏం లేవు, జస్ట్ 30 ఉన్నాయి. 30 గురించి ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్గా చూసుకుంటే ఒలింపిక్కు అర్హత సాధించిన భారతదేశంలో మొదటి మహిళ ఎవరు అంటే మేరీసే అబ్రహం అండి, రన్నింగ్లో 1984లో. అండ్ ఒలింపిక్స్లో తొలి పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు, కర్ణం మల్లేశ్వరి, వెయిట్ లిఫ్టింగ్లో 2000వ సంవత్సరంలో. తరువాత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో ప్రపంచ నెంబర్ 1 ఎవరు అంటే అంజలి భగవత్ షూటింగ్లో 2002వ సంవత్సరం. తరువాత ఆసియా క్రీడల్లో గుర్తుపెట్టుకోండి, ఆసియా క్రీడల్లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళ కమల్జిత్ సంధు, రన్నింగ్లో 1970. తరువాత ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి బాక్సర్ మేరీ కోమ్ అండి, బాక్సింగ్లో 2012. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ ట్రాక్ 400 మీటర్స్లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు, హిమదాస్, రన్నింగ్లో. తర్వాత సింగిల్ అండ్ డబుల్ రెండింటిలోనూ భారతదేశం యొక్క నెంబర్ 1 ప్లేయర్గా డబ్ల్యూటీఏ చే ర్యాంక్ పొందిన మొదటి మహిళ, ఆన్సర్ చూసుకున్నట్టయితే సానియా మిర్జా, టెన్నిస్. తర్వాత ఒలింపిక్ పథకం 2012లో గెలుచుకున్న మొదటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కాంస్యం గెలుచుకుంది, ఎవరు అంటే సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్లో. తరువాత ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో రజత పథకం సాధించిన తొలి భారతీయురాలు, పివి సింధు, బ్యాడ్మింటన్ 2016లో. తరువాత ఆటల చరిత్రలో అంటే ఈ స్పోర్ట్స్ హిస్టరీలో మొదటి భారతీయ మహిళా జిమ్నాస్ట్ ఎవరు అంటే దీపా కర్మాకర్, జిమ్నాస్టిక్స్. తరువాత కామన్వెల్త్ గేమ్స్ 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో రెజ్లింగ్లో భారతదేశానికి మొదటి బంగారు పథకం సాధించింది ఎవరు అంటే గీతా ఫోగట్, రెజ్లింగ్. తరువాత ఒలింపిక్స్ 2016లో జరిగిన ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు, సాక్షి మాలిక్, రెజ్లింగ్లో.
తర్వాత ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు? నవజోత్ కౌర్ రెజ్లింగ్ 2018లో. తరువాత ఆసియా క్రీడల్లో గుర్తుపెట్టుకోండి, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్లో 2018 అండ్ 2010 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల వ్యక్తిగత విభాగంలో మొదటి బంగారు పథక విజేత ఎవరు? విలువిద్యలో అంటే ఆర్చరీ అంటారు, విలువిద్యని ఆర్చరీ అంటారు, దీపిక కుమారి. తర్వాత ప్రొఫెషనల్ పోకర్ ఆడిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ముస్కన్ సేతి పోకర్లో. అండ్ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ అంటే లాస్ ఏంజల్స్లో జరిగిన ఒలింపిక్స్లో, అది కూడా 1984లో 400 మీటర్ల హార్డ్స్ ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే పీటీ ఉష అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, పీటీ ఉష రన్నింగ్. అండ్ ఎఫ్ఐడిఈ ఇంటర్నేషనల్ మాస్టర్ అండ్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన మొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? ఓకే, ఉమెన్ విజయలక్ష్మి సుబ్బరామన్ చెస్లో. తరువాత భారతదేశపు మొదటి వేగవంతమైన ఉమెన్ రన్నర్, అది కూడా 100 మీటర్స్ని 11:32 సెకండ్స్లో క్రాస్ చేసింది. ఆమె ఎవరు అంటే ద్యుతి చంద్ రన్నింగ్లో. తర్వాత మహిళల 2020 అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే హర్మన్ప్రీత్ కౌర్ అండి, క్రికెట్లో 2018లో. అండ్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో హెప్టాథ్లాన్కు స్వర్ణం పథకం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరు? స్వప్న బర్మన్ అండి మిక్స్లో. తర్వాత వన్డేలో 600 పరుగుల మార్కును అధిగమించిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు? మిథాలీ రాజ్ క్రికెట్లో. భారతదేశపు మొదటి మహిళా రేసర్ అండ్ నేషనల్ రేసింగ్ ఛాంపియన్ ఎవరు అంటే అలీషా అబ్దుల్లా F1 రేసింగ్. తర్వాత ఒలింపిక్ పోటీల్లో 2 వేరువేరు ఈవెంట్లలో అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా స్విమ్మర్ ఎవరు? సికా టాండన్ స్విమ్మింగ్లో. తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ ఎవరు అంటే శాంతా రంగస్వామి క్రికెట్లో 1976. అండ్ అథ్లెటిక్స్లో ప్రపంచ ఛాంపియన్షిప్లో పథకం సాధించిన భారతదేశపు తొలి అథ్లెట్ ఎవరు? అది కూడా 6.70 మీటర్స్లో అంజు బాబీ జార్జ్ లాంగ్ జంప్. అండ్ భారతదేశం వెలుపల అంటే భారతదేశం బయట ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ఆడిన మొదటి భారతీయ బాస్కెట్బాల్ క్రీడాకారిణి ఎవరు? జీనా స్క్వారియా బాస్కెట్బాల్. అండ్ బ్రిటిష్ క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ U19 గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు? జోష్న చిన్నప్ప స్క్వాష్లో 2003లో. ఓకే, తరువాత దక్షిణ ఆసియా క్రీడల్లో 50 మీటర్ల అవరోధం దాటిన తొలి భారతీయ మహిళ ఎవరు? రజియా షేక్ జావెలిన్ త్రోలో 1987లో. అండ్ వన్డేలో 6000 పరుగులు మార్కును అధిగమించిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు? మిథాలీ రాజ్ క్రికెట్లో. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. అండ్ మిథాలీ రాజ్ది ఇంకో రికార్డు కూడా ఉందండి, మనం ఇప్పుడు ఆల్రెడీ చదువుకున్నాం ఏంటి. సో వన్డేలో ఆల్రెడీ అదే సేమ్, 600 మార్కులు అధిగమించిన తొలి మహిళా క్రికెటర్ ఆమె, గుర్తుపెట్టుకోండి వన్డేలో. సో మిథాలీ రాజ్కి ఉన్న ఏకైక రికార్డు వన్డేలో 6000 పరుగులు మార్కును అధిగమించిన ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ ఆమె మన ఇండియాలో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో వచ్చే అన్ని ఎగ్జామ్స్కి ఇవి చాలా ఉపయోగపడతాయి, కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీకు అంటే నేను చెప్పిన తర్వాత మీరు ఒక 1 or 2 times విన్న తర్వాత ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఆ నోట్స్ మీకు ఇంకా ఎక్కువ బూస్టింగ్ ఇస్తుంది, మీరు ఇంకా మర్చిపోలేరన్నమాట దాన్ని. ఓకేనా, ఎగ్జామ్లో కళ్ళు మూసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు మీరు నోట్స్ కానీ రాసుకోగలిగితే. అండ్ ఆ పని చేయండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో దయచేసి కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.